ఒక గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడు ఎవడో జాకీర్ అంట వీడు. హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఈయనెవడో మీకు తెలుసు కదా, గాంజా బ్యాచ్కి డాన్. ఇడు గాంజాయి బ్యాచ్కి డాన్. ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు. అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి. ఇగో ఈ మేడం గారు తెలుసు కదండి, మేడం గారి దగ్గర కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు. వీడి పేరు ఏదో ఏం పేరు జాకీర్ జాకియా జాకీ అంట వీడి పేరు. ఇలాంటి వ్యక్తులు గాంజాయి బ్యాచ్కి డాన్ను ఈడు. ఈ వ్యక్తి గాంజాయి బ్యాచ్కి డాన్ను, ఇక గాంజాయి బ్యాచ్ వీళ్ళు. వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది. వీళ్ళు ఏం చేశారనంటే హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు. ఒక కేజీ గాంజాయి తీసుకెళ్ళి కారులో పెట్టారండి. కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారండి. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లు ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారంటే కార్ టైర్లో ఉంది ఆ గాంజాయి అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఆ తీరా మోసి చూస్తే అందులో దొరికిందంట. ఆ దొరికింది వాళ్ళు పోలీసులు అంటే అమాయకులు కాదు కదా, మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే వీడెవడు మాకు ఫోన్లు చేయడం ఏంటి, కార్ టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం అంతా మొత్తం కుపీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం. ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే. గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు? వీళ్ళ మనకి ఎమ్మెల్యేలు, వీళ్ళ 420 వీళ్ళు, వీళ్ళ నా గురించి మాట్లాడేది. ఇంకా వీడు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నారంట. నేను ఒక్కటే నేను అంశం చెప్తా ఉన్నా, ఈ పిల్లోడు 46వ వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన. మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గాంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి ఇదా మీరు మాట్లాడేది మా గురించి. మళ్ళీ నా మీద ఐవీఆర్ఎస్ కాల్ నడపడం ఒకటి సిగ్గుండాలి. అంటే నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలుతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ కుటుంబ చరిత్ర ఏంటి, నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు. మీరు ఏ స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి వచ్చారు, మేము ఏ స్థాయి నుంచి ఈ స్థాయిలో ఉన్నాం అనేది ప్రజలకు తెలుసు. నేను పెద్దగా చెప్పక్కర్లా. ఒక చెట్లు వ్యాపారం చేసుకుని అధిక వడ్డీలు దండుకొని ప్రతి పేట పేటలోనూ స్థలాలు కబ్జాలు చేసుకుని స్థలాలు మీరు వాళ్ళతో రాయిపించుకొని మీది ఆ కుటుంబ నేపథ్యం అది మీది. నువ్వేంటయ్యా మా గురించి మాట్లాడేది? నేనా పర్సంటేజ్లా చూపించు ఒక పలానా చోట ఈ పర్సంటేజ్ తీసుకున్నాడని ఇలా రాజీనామా చేసి వెళ్ళిపోతాం రాజమండ్రిలో కనబడం. నీకులాగా శానిటరీ ఇన్స్పెక్టర్లు శానిటరీ మేస్టర్ల దగ్గర కూడా 1,000 తీసుకున్న జాతి మీది. నువ్వేంటి నా గురించి మాట్లాడు? 1,000 రూపాయలు కూడా తీసుకునే మొఖాలు మీ, నువ్వేంటి మా గురించి మాట్లాడేది? ఇవాళ ప్రజల గురించి నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. ఒక గాంజాయి బ్యాచ్ల్ని కూడా పెట్టుకుని తిరుగుతూ నువ్వా మాట్లాడేది? గాంజాయి బ్యాచ్ల్ని మరి నువ్వు సప్లయర్ నువ్వే అనుకుంటా? వీళ్ళందరినీ పెంచి పోషించింది నువ్వే అనుకుంటా? ఇవాళ రాజమండ్రిలో ఈ కల్చర్ గాంజా కల్చరు బ్లేడ్ బ్యాచ్ కల్చర్ ఉందా అంటే నువ్వు నీ అనుచరులు కాదా అని అడుగుతా ఉన్నా.